ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే యుద్ధాన్ని తలపిస్తుంటాయి. అప్పుడప్పుడు కేఏపాల్, బండ్ల గణేష్, ఇటీవల కాలంలో సోము వీరాజు లాంటి వాళ్ళు తమ వంతు కామెడీ పాత్రను పోషిస్తుంటారు. ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అన్ని సమయాల్లోనూ కామెడీ పండించగల రాజకీయ నటుడిగా పేరుగాంచారు. అందుకే రాజకీయాల్లో ఆయన క్యారెక్టర్కు నిడివి తక్కువ, ప్రాధాన్యం ఎక్కువ. ట్విట్టర్ పై తప్ప ప్రత్యక్షంగా ఆయన అరుదుగా కనిపించకపోవడానికి కారణం ఏంటో జగద్విదితమే. తెలుగు భాషపై లోకేష్ అపార పాండిత్యమే ఆయన్ను మీడియాకు దూరం చేసింది. లోకంలో కులపిచ్చి మతపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే అని, ఆ పార్టీ భవిష్యత్ రథసారదే చెప్పారంటే ఆయన గొప్పతనం ఏ పార్టీదో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో లోకేష్ పై మరో అదిరిపోయే పంచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ లో కసీనో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీన్ని ఆయుధంగా తీసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే టీడీపీ వ్యూహం అనుకున్న స్థాయిలో సత్ఫలితాలను ఇవ్వలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చింది. కృష్ణా జిల్లాకు టీడీపీ వ్యవస్థాపక అధినేత, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ పేరు పెట్టింది. దీంతో నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెట్టారు, అదర్స్ అనిపించే పంచ్ పేల్చారు. అదేంటో చూద్దాం. కృష్ణా జిల్లాకు మామయ్య ఎన్టీఆర్ పేరు సరే, గోవాకు మా అబ్బాయి లోకేష్ పేరు పెట్టరే, బాధగా ఉండదా అండి, కడుపు మండదా అండి అంటూ చంద్రబాబు మాటల్లోనే నెటిజన్లు సెటైర్ విసిరారు. గతంలో లోకేష్ కొంతమంది అమ్మాయిలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగినట్టు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ కొన్ని ఫోటోలను విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తను టార్గెట్ చేసిన టీడీపీపై మరోసారి లోకేష్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొడాలి నాని ఎదురుదాడి చేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు వేడెక్కిన రాజకీయ తెరపై కామెడీ పండించే క్రమంలో సృజనాత్మక సెటైర్ విసిరారు.